ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? అడవితనం ఉంది నీకు, మృగజాతి వినుపో, మృగంలా ప్రవర్తిస్తావు. డబ్బులు అకౌంట్లో పడితే నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. తిరుపతి అమ్మాయిగా అనింది, మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. మా అమ్మ వయసు ఉంటుంది, 2 సంవత్సరాలు మా అమ్మకన్నా పెద్ద ఉంటావు నువ్వు, ఓబరకాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి 15% రోజా తీసుకుంది. వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు 4 చెట్లు అన్నాను. ఇది కానీ నేను రోజా గురించి చెప్పేది అదే, సిగ్గులేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా, ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో. ఆ తర్వాత రోజా మాట్లాడుతూ, మా వాడిపోయిన రోజా, మా సిగ్గులేని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా, ఎంతటికైనా దిగజారిపోయే నగిరి రోజా గురించి ఈరోజు మాట్లాడాలా. నిజంగా చెప్తా ఉన్నా, ఒక రోజుకి 75 లక్షల రూపాయలు వైవి సుబ్బారెడ్డి నగిరి రోజా కలిసి షేర్ చేసుకున్నారు. ఇది వాస్తవమైన పాట, మీరు కూడా షాక్ అవుతారు. 75 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకి గూడ్స్ పండు ఒకటి వేసుకెళ్తుంది. నా అంతటి లేదు తాళ్ళపాక అన్నమయ్య, ఆయన ఎట్టలేడు. కింద నుంచి మీరు అన్నమయ్య సినిమా చూస్తే నాగార్జున గారి క్యారెక్టర్ అది, తర్వాత రోజా క్యారెక్టర్ అది. వెళ్ళి రోజుకి 75 లక్షల రూపాయలన వైవి సుబ్బారెడ్డి, రోజారెడ్డి ఇద్దరు కలిసి పంచుకున్నారు. ఆ తర్వాత ఈ మనిషి ఏది పేపర్లో రాసిస్తే అదే చూసి చదవడం అనేది రోజాకి బాగా అవసరం. నిన్న కూడా మాట్లాడుతూ ఉంది, నేను ఒక తిరుపతి అమ్మాయిగా అనింది, మా అమ్మ వయసు ఉంటుంది ఆవిడకి, మా అమ్మ వయసు రోజాకు ఉంటుంది, తిరుపతి అమ్మాయి అంట. ఇంకా మీకు వయస్సులు కావాలా, నాజూకుతనాలు కావాలా? ఇదేమి కర్మీది? ఇప్పుడు ఒకరిని ఆంటీ అంటాం, ఒకరిని అమ్మాయి అంటాం, ఒకరిని చిన్న పిల్ల అంటాం, ఇంకొకరిని వృద్ధురాలు అంటాం, వృద్ధాప్యం అంటాం, వయసుకు వచ్చింది అంటాం. ఇది మామూలుగా మనం మాట్లాడే మాటలు. ఈవిడ అమ్మాయి అంట, మా అమ్మ వయసు ఉంటుంది, 2 సంవత్సరాలు మా అమ్మకన్నా పెద్ద ఉంటావు నువ్వు, ఓబరకాయ మొహం వేసుకొని నేను తిరుపతి అమ్మాయిని. అంటే తిరుపతి అమ్మాయి అనేది ఏమన్నా ప్రొఫెషనలా, అది ఏమన్నా కోర్సా? నువ్వు అమ్మాయి అని చెప్పడం వల్ల నువ్వు సంపాదించిన 3000 కోట్ల రూపాయలు ఏమన్నా నిలవన కనబడకుండా పోతాయా? లేకపోతే ఈరోజు ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు అమ్మాయి అని గుర్తుకొచ్చిందా? నువ్వు ఏ రోజైనా ఓకే, నగిరి రోజా అమ్మాయి నేను ఒప్పుకుంటున్నా, ఏ రోజైనా నీ అమ్మాయి అనే దాంట్లో ఆడతను జనాలకు అర్థమైందా? నువ్వు ఆడమనిషిలా ఏ రోజైనా మాట్లాడినావా? ఒక ఆడమనిషి ఎలా అనుకోగా ఉండాలో, ఎలా నెమ్మదిగా ఉండాలో, ఎంత స్థిరత్వంగా ఉండాలో, ఎంత నిశ్చలతనంతో ఉండాలో? రోజా ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ కానీ ఉభయ రాష్ట్రాల్లో నగిరి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఎక్కడ నిలబడినా కూడా పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని గాడిద. ఒక ఆడపిల్లకు ఉండేటువంటి అనుకువ, నువ్వు ఎవరికైనా ఇన్స్పిరేషన్గా ప్రపంచం, నిన్ను నేను తిట్టిన ప్రతిసారి చూస్తా కింద ఒక్క బ్యాడ్ కామెంట్ నా మీద ఉండదు, ఇది నీ బతుకు. రోజా గురించి విమర్శించిన ప్రతిసారి, రోజాని నేను ఎదిరించిన ప్రతిసారి కోట్ల మంది చూస్తున్నారు. ఎందుకంటే నిన్ను తిట్టడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను ప్రశ్నించడం వాళ్ళకి ఇష్టమేమో, నిన్ను నిలదీయడం నీకు వాళ్ళకి అంత ప్రేమేమో. మరి నన్ను తిట్టాలగా, ఏమైఆర్పి ఆవిడ ఎందుకు తిడతావు? మాకు ఇన్స్పిరేషను గౌరవనీయులు, మా మాజీ మంత్రివర్యులు, ఆ మనిషి మంచిదని ఒక్కరు కూడా చెప్పరు. హైలైట్ ఏంటంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా కామెంట్ పెట్టరు కింద, అంటే మీ ఇంట్లో వాళ్ళకే నచ్చక. ఒక అమ్మాయి అంటున్నావే, ఒక ఆడతనం ఉందా నీకు? అడవితనం ఉంది నీకు, మృగజాతి వినుపో, మృగంలా ప్రవర్తిస్తావు. డబ్బులు అకౌంట్లో పడితే అన్నదమ్ములు అక్కడ ఇక్కడ మోసం చేస్తే వచ్చే డబ్బులతో 3000 కోట్ల నుంచి 5000 కోట్లు ఈరోజు సంపాదించింది నగిరి రోజా. ఆ డబ్బులు నగిరికి పెట్టుంటే మహానగరం అయి ఉండేది ఈరోజు. ఎందుకు చేసావు ఈ పద్ధతులు? మళ్ళీ ఇంకో ముడి నేను ఈరోజే చెప్తున్నా, ఈ మనిషి కన్నీ తెలుసు. లడ్డులో ఉండేటువంటి కొవ్వు పదార్థాలకు సంబంధించినటువంటి 15% రోజా తీసుకుంది. ఇది వాస్తవం. వాస్తవం కాకపోతే రోజాని డిబ్యూట్కి రమ్మనండి, లేకపోతే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. నేను చాలాసార్లు చెప్పానన్నా, రోజా చేసిన అక్రమాలు చెప్పా, ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి నేను ఇది చెయ్యలేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? రోజా ఎక్కడైనా నేను 3000 కోట్లు సంపాదించలేదు, ఇసుక మాఫియా చేయలేదు, ఎర్రచందనం శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి,
వీళ్ళందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళందరూ పంచుకుంటుంటే అన్నా నాకు నాలుగు చెట్లు అన్నాను ఎందుకని నా నాలుగు దిక్కుల్ని మొక్కే దేవుడు ఆయన, నాలుగు దిక్కులకి మొక్కు ఆయన. అలాంటి వ్యక్తి శేషాచలంలోని ఎర్రచందనం ప్రకృతి వనం, అది ప్రకృతికి సంబంధించినటువంటి సంపద, అది నాకు సంబంధం లేదని రోజు అల్లా. నేను ఈ లెక్కని చెప్తే 5,000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లెక్కనైతే ఎర్రచందనం 5,000 కోట్లు దాటిపోయింది. నేను ఒక మాట మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో మర్డర్లు హత్యా రాజకీయాలు ప్రిపేర్ చేస్తున్నాడు అనింది. నేను రోజున ఒకే ఒక క్వశ్చన్ సూటిగా మాట్లాడుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మనుషులు చంపే వ్యక్తిత్వం ఉంటే, హత్యా రాజకీయాలు చేసే పనే ఉంటే ఎంతో కొంత పైపుడుతూ చేయాలి, మనుషులు పెట్టాలి. కాబట్టి మొన్న విజయవాడ విషాద విపత్తులో 30 లక్షల మంది జనాలు ఇళ్లలో వరదలో చిక్కుకుపోయి ఉంటే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, సిపిసిపి వాళ్ళు కూడా ఉండొచ్చు. నిజంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేయాలి, హత్యా కుట్రలు చేయాలి, కక్షపూరితోటి రాజకీయం చేయాలనుకుంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆహార పొట్లాలు, నీళ్ల పొట్లాలు, గ్యాసు సిలిండర్లు, నిత్యావసర సరుకులు ఆపేస్తే సరిపోతుందిగా. ఓవరాల్గా 10 రోజులు పట్టింది కదా జనాలు ఇంట్లోంచి బయటకు రావడానికి. వాళ్ళ ఇళ్ళలో కూడా పాల చిన్నపిల్లకాయలు ఉన్నారు, పాల ప్యాకెట్లు కావాలా, కరెంటు పోయింది, కొవ్వొత్తులు కావాలా, తినడానికి ఆహార పదార్థాలు, తాగడానికి పొట్లాలు కావాలా. 4 కార్యకర్తలు పిలిపించి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఖచ్చితంగా లిస్ట్ ఇస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళందరికీ ఇవన్నీ ఆపేస్తే హత్యా రాజకీయం కూడా చేయక్కర్లేదు, వాళ్ళ పాటు వాళ్ళే పోతారు కదా, ఆకలతో దప్పికలతో అలమటించిపోయి కుంగి కృషించి నశించి పోతారు కదా. 10-15 రోజులు ఎవరూ బతకలేరు, అంత అందులో గాలి కూడా ఆడని ఊపిరిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ వరదల్లో ఎవరు చిక్కుకోకుండారని జస్ట్ డేటా తీసుకుంటే చాలు, హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు? జస్ట్ వరదల్లో కొట్టుకుపోతారు లేకపోతే ఇళ్లలోనే చచ్చిపోతారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్తు ఎన్ని చేశాడు, కేవలం రోజా మీరు అంటే నీకు నగిరిలో వరదలు రానక్కర్లే. విజయవాడలో కూడా వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిక్కుకున్నారు కదా, ఒక్క నా బట్టైనా వైఎస్ఆర్సీపీలో కోట్లు సంపాదించిన ఒక్క నా బట్టైనా ఒక్కడైనా నీళ్ళలోకి దిగి ఈరోజు రోజా తిరుమల కొండ మీదకి వెళ్తే ఎవరు నాపారా? మొన్నే పోయింది ఒక వారం క్రితం, ఎవరు నాపారా? అక్కడే ఆపంది, అధికారం వచ్చిన తర్వాత అక్కడే ఆపంది. నువ్వు నీళ్ళలోకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తున్న దేవుడు ఆపుతాడు నిన్ను. నిన్ను ఆపే అంత పరిస్థితి ఎక్కడుంది? ఎవరు పాడుకోవాలి నీళ్ళలో కూర్చొని ఈదుకుంటా 10 మందికి సాయం చేస్తుంటే నువ్వు ఇంకో వైపు పో, వాళ్ళు ఇంకో వైపు పోతారు, ఆహార పొట్లాలు తీసుకోండి. ఎంతసేపు ఎవరైనా చచ్చిపోతే బాగుండు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమీ చేయలేకపోయినాడు. పొరపాటును మనం ఏమన్నా మేలు చేస్తే 10 మంది బతికేస్తే చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లోకి వెళ్ళిపోద్దా? లేకపోతే మనం సేవ్ చేస్తే ఇప్పుడు సవాలు దొరకవు. బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే, చచ్చిపోయిన సవాల్ నేర్పుకునేది జగన్మోహన్ రెడ్డి, అతని కేబినెట్ మినిస్టర్లు, అతని ఎమ్మెల్యేలు. అంటే నేను రోజా గురించి చెప్పేది అదే, సిగ్గు లేని రోజా, వాడిపోయిన రోజా, ఓడిపోయిన రోజా. ఇంతకన్నా ఇంకా నోరు మూసుకో, ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి. ఇది తిరుమలకి లడ్డూకి సంబంధించిన విషయం కాబట్టి. ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే, అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి, ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఇస్తున్నాను సార్, ఇదేదో పెట్టారు, ఒక్క నిమిషం సార్ అన్నా అంజే అన్న. ఇదిగోండి చూడండి, ఆ మనిషి ఇగో ఈ రోజా గారి వీడియో కదా ఇది, రోజా గారే కదా ఇవే కదా, ఇవి లాంటి వాళ్ళు ఇంకొకరు ఉండరమ్మా ఏ అంటున్నావు, ఈవిడే ఎక్కువ భూమికి భారం నాయన, ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే చదువు చెప్పు, ఆయనే భయపడుతుంటాడు నన్నేమన్నా తిరుమల దాకా వచ్చారు పైన నా దగ్గరికి ఏమన్నా వస్తారని. అక్రమార్కురాలు అమాయకురాలు అంటారు, అమ్మాయి అంట. అలా ఇక్కడ చూడండి, ఓనోనో ఒక్క నిమిషం, ఇది ఒకసారి చూడరా, ఒక్క నిమిషం ఇది పెట్టి బాబా, ఒక్క నిమిషం. మొదట ఈవిడ పెట్టింది ఏంటంటే, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర. హైలైట్ ఏం తెలుసా, భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు. చూడు, తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా, అవును కాదు అని పెట్టింది, పెట్టిన తర్వాత తాగుంటుంది. ఖచ్చితంగా రోజా ఇది పెట్టేప్పుడు తాగింది మా అమ్మ మీద ఒట్టు, నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా, రోజా ఇది పెట్టినప్పుడు తాగింది. ఎందుకంటే మనం చేసిన అక్రమాలు 164 సీట్లు కూటమికి ఇచ్చి ఓటమైనా ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాలి ముందు ఏదో తాగింది.
తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది పెట్టలేమన్నా. అమ్మ మీద ఉంటే చెప్తున్నా, నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది, కానీ ఎవరూ డేర్ చేయలేకపోయినారు దీన్ని. అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాన్ని పెట్టగలిందంటే తాగుంది. ఒక్క విషయమనే లైవ్ అయినా పర్లేదు, జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి. ఇగో తిరుమల లడ్డు మా మడి కుట్రా చూడండి, ఏంది బాబా ఇదే, అది కొద్దిగో అవును కాదు పెట్టింది, అవును కాదని, అవును కాదు, అవును కాదు, అవును కాదు. కట్ చేస్తే ఇది అవును కాదని పెట్టింది కదా, ఇటు చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును అని వస్తుంది చూడండి. చెమట వల్ల ఇదిగో అవునని కొడితే, ఇదిగో కాదు అని కొడితే అవునని వచ్చింది, క్షమించాలి. అంటే కాదని కొట్టినా కూడా ప్రసిపట్టను ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవును పెట్టేసింది, మళ్ళీ అవును కొడితే అవునే. ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది, ఇది ఒక్కసారి అండి. ఎందుకు బాబా ఇది పెట్టారు కదా, నాకు సుజనన్న పెట్టాడు చూడు, తిరుమల లడ్డు కల్తీ తప్పు ఎవరిదని పెట్టింది. అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బటన్ సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే, తీసుకుంటున్నారా ఒకసారి చూడండి. ఎందుకంటే మనం మనకైతే అర్థమవుతుంది అన్న, కొంతమంది పాపం ఊర్లలో ఉంటారు, ఊర్లు అంటారు మా జగన్ చాలా మంచోడు ఇటు అంటారు, మా జగన్ చాలా మంచోడు చాలా అమాయకుడు అంటుంటారు. వాళ్ళకి నిజంగా మనం చైతన్య పరచకపోతే ఈసారి కానీ 40 కాదు కదా 4% ఓట్లు కూడా రానికూడదు ఈ దొంగకి, ఈ దౌర్భాగ్యుడికి. తీసుకున్నారా, ఓకే డన్. పవన్ కళ్యాణ్ గారికి 8%, తిరుమల రెడ్డి కలిసి తప్పి వద్దంటే 23%, చంద్రబాబు గారు 27%, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 72%. ఏది సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బకు దాన్ని డిలీట్ చేసేసింది. అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న, డబ్బులు ఇచ్చింది, వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు, ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి, కానీ అయినా కూడా ఇది తిరిగి అటు ఇటు కొట్టేసరికి దాన్ని తీసేసింది. తర్వాత